బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత లిగ్గర్ బిజినెస్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఉదయాన్నే క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయింది. నిబంధనల ప్రకారం అడ్జర్న్మెంట్ మోషన్ని ప్రతిపక్షాలు వచ్చి ఒక అంశం మీద ఇచ్చాయి. దాన్ని స్పీకరు దాన్ని తిరస్కరించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి దాని మీద స్టేట్మెంట్ ఇవ్వడానికి తయారుగా ఉంటున్న నేపథ్యంలో సభను జరగనీయకుండా అంతరాయం కల్పిస్తూ స్పీకర్ పోడియం మీదకి వచ్చి అసభ్యంగా అప్రజాస్వామ్యంగా ఆయన మీద ఉన్న కాగితాలను చింపి ఆయన్ని కించపరుస్తూ ఇవాళ ప్రతిపక్షాలు చేసిన ఆ చర్య తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు. ఇవాళ ప్రశ్నోత్తరాలు ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే గత 8 నెలలు 10 నెలల నుంచి ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ లేదు ఏబిఎన్ ఛానల్లో కానీ లేదు ఈటీవీలో కానీ లేదు ఈనాడు పత్రికలో కానీ లేదు TV5లో కానీ ఈ ఛానల్స్లో కానీ ఈ పత్రికల్లో కానీ వస్తున్న అంశాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుచరగణం ఏదైతే ప్రభుత్వం మీద ప్రభుత్వం తీసుకున్న పాలసీస్ మీద ఇది ప్రజా వ్యతిరేకమని చెప్పిన దుమ్మెత్తి పోస్తున్న ప్రజల్లో అపోహలు సృష్టించిన ప్రయత్నం చేస్తున్న అంశాల్లో 4 అంశాలని ఇవాళ ప్రతిపక్ష నాయకులే ప్రతిపక్ష సభ్యులే ప్రశ్నల రూపంలో అడిగారు. 1 ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే బలహీన వర్గాలకు ఇస్తున్న గృహాలు ఉందో ఆ గృహాలకి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సంపూర్ణ హక్కుని కల్పించాలని వాళ్ళు దాని తద్వారా వాళ్ళ కుటుంబానికి వచ్చి అది మేలు జరుగుతుందని ఆ పిల్లకో పెళ్ళికో పేరెంట్ అనుకో లేకపోతే వాళ్ళ కుటుంబంలో జరిగిన జబ్బుకో జ్వరానికో లేకపోతే పిల్లలు చదువుకో దాని మీద అప్పు తెచ్చుకునే అవకాశాన్ని దాన్ని సంపూర్ణ హక్కులు కల్పించి వాళ్ళకి వాళ్ళ కుటుంబ గౌరవం పెరిగి పెంచే రీతిలో ఇవాళ కార్యక్రమాన్ని చేశాం. దాని మీద అపోహలు సృష్టించి ఇవాళ పత్రికలో కూడా పెద్ద పెద్ద ఐటెంలు దాని మీద వేశారు. కానీ ఇక్కడ ప్రశ్న వేశారు, ఆ ప్రశ్నకు మేము సమాధానం చెప్తే వాస్తవాలు ప్రజలు తెలిసిపోతాయని వాస్తవాలు ప్రజలు తెలుస్తాయని అది తెలియకూడదనే ఉద్దేశంతోనే ఇవాళ అల్లరి సృష్టించిన ఒక భాగంలో అదొక భాగం. ఇక దాంతోపాటు రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆయన ఎంతమందో కలిసిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఏదైతే మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న శాంటీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న 12,000 రూపాయల వేతనానికి ఇంకో 6,000 రూపాయలు 50% కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఇచ్చి 18,000 రూపాయలని వాళ్ళకి శాలరీగా ఫిక్స్ చేయడం జరిగింది. మొన్న జరిగిన పిఆర్సీ మీటింగ్ అయిన తర్వాత కూడా వేతన సవరణ జరిగినప్పుడు కూడా ఈ 12,000ని 15,000 రూపాయలు చేసి ఇప్పుడు 21,000 రూపాయలు కూడా పెంచడం జరిగింది. దాంతోపాటు రెగ్యులేషన్ వచ్చి ప్రభుత్వం వచ్చి ఒక విధానమైన ఒక సబ్ కమిటీని వేసి కార్యక్రమం చేయడం జరిగింది. దాని మీద కూడా ప్రశ్న వేశారు, ఇది వాళ్ళ ఎంప్లాయీస్ తరఫున సానుభూతిగా మేము ఏదో ఎంప్లాయీస్ తరఫున పోరాడతామని చెప్పడానికి ఒక అపోహను కల్పించడానికి ఈ ప్రభుత్వం ఏదో చేయలేదని చెప్పడానికి తెలిస్తారు. అవన్నీ వాస్తవాలు వచ్చి మేము ప్రధాన ముందు పెడదామని మరి సభ ద్వారా వాళ్ళకి కూడా తెలియని ఉద్దేశంతో పూర్తి డీటెయిల్స్తో మేము వచ్చాము. అంశానికి కూడా వారు మరి ధ్యానానికి కూడా అవకాశం లేకుండా ఇవాళ చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వచ్చి రైతు పక్షపాతిగా ఉన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే ఈ ప్రభుత్వం నిర్ణయం పండిన ప్రతి పంటకి ప్రతి గింజకి ఈ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి దాన్ని మరి ఊపిరి మార్కెట్లో దానికి మద్దతు ధర ఉండాలి, లేనప్పుడు ప్రభుత్వమే దాన్ని ప్రకృతి చేయాలనేది ఓ నిర్ణయంగా తీసుకున్నాం. ఆ నేపథ్యంలో ధాన్యం శాఖలో ఉన్నకి 21 రోజులు టైం బౌండ్ పెట్టాం, ఆ ప్రకారం ఇస్తున్నాం. లెక్కలతో సహా ఇవాళ ప్రశ్న వేశారు, రోజు పత్రికలు ఇవాళ ఈనాడు పత్రికలో కూడా ఒక ఐటెం బలిజిపేట విజయనగరం జిల్లాలో వచ్చి జరగలేని ఒక బొమ్మలు కూడా వేశారు. దాని మీద పూర్తి వివరణ ఇవ్వడానికి మరి మా మంత్రి గారు మా అధికారులు అందరూ కూడా ఇవాళ తయారుగా మరి ఉంటే అది ప్రజలకు వచ్చి ఎక్కడ వాస్తవాలు చెప్తాము, ఎక్కడ ఎంత దానికి ఇంతవరకు ఎన్ని టన్నులు ప్రొక్యూర్మెంట్ చేశాము, ఎంత డబ్బును ఇచ్చాము, ఎంత పెండింగ్ ఉంది, ఎంత వాసం ఉంది, ఆ వాస్తవాలు తెలిసిపోతాయనే దురుద్దేశంతో ఇవాళ వచ్చి ఈ అల్లరి ఇవాళ పెట్టిన ఈ ఏదైతే ఈ అల్లరి ఉందో
సభలో చేస్తున్న గందరగోళం చేస్తూ అల్లరి చేస్తూ సభను నడిపించిన దాని భాగం అందులో భాగంగా ఇదొక అంశం ఉందా ఇదొక అంశం ఉంది. ఇక రైతు భరోసా, రైతు భరోసాకి 100% రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఇస్తున్న ప్రతి రైతుకి ఇస్తుంది. వాటితో పాటు కేంద్రం ఇస్తున్న అంశాన్ని కూడా మనందరికీ తెలుసు. ఆ అంకెలతో సహా ఇస్తున్నాం. రోజు పత్రికలో వచ్చి ఇవ్వట్లేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పిన అపోకల్పనలు సృష్టిస్తూ ఇవాళ దాని మీద కూడా ప్రతిపక్ష సభ్యులతో మరి ఆ పత్రికలు ఆ యాజమాన్యాలు వీళ్ళు ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరూ ఒకే కూటికి ఒకే కాటికి చెందినవారు కాబట్టి వాళ్ళు ఇవాళ దానికి కూడా సమాధానం చెప్పడానికి పూర్తి సమాధానంతో మరి మా మంత్రులు వచ్చి మరి సభలో కూర్చొని అన్ని తయారుగా అంకెలతో సహా వాస్తవాలు అన్నింటి తెస్తే అది కూడా జరగనికంట చేశారు. దీని బట్టి చూస్తుంది ఏంటంటే వీళ్ళు ఏదైతే విమర్శలు చేస్తున్నారో బయట, ఏదైతే విమర్శలు చేయడానికి చేస్తున్నారో ఈ పత్రికలు కానీ తెలుగు ప్రతిపక్షం ఉన్న చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు క్వార్టరీ సభ్యులు కానీ అవన్నీ కూడా అవాస్తవాలు, వాస్తవాలు కాదు. ఇవాళ సభలో కానీ దీనికి కానీ దాని సమాధానాలు వస్తే ఇవన్నీ కూడా అవాస్తవాలను తెలిసిపోతాయి, మన తాలూకు భండారం బయటపెట్టిపోద్ది, ఊరికినే మొసలు కన్నీ కాలుస్తున్నాము అనే విషయం తెలిసిపోద్ది అని చెప్పి ఇవాళ సభ జరగకుండా వాళ్ళు వచ్చి అడ్డుకోవడం అనేది జరుగుతుంది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇంత సభా విలువని, సమయాన్ని, ప్రజా ధనాన్ని ఈ రకంగా మరి దుర్వినియోగం చేయడం అనేది సాంప్రదాయం కాదు. ఇది సాంప్రదాయం కాదు, బాధ్యత కాదు. ప్రతి సంఖ్య ఎంత అనేది కాదు సభలో, మేము 150 మంది ఉన్నామా 20 మంది ఉన్నారా అనేది కాదు. ఇది బాధ్యతలు ప్రతిపక్షంగా బాధ్యతలు ఒక శాసనసభ్యులుగా ప్రజల తరఫున ప్రజల తాలూకా ఆలోచనని ప్రజల తాలూకా అభిప్రాయాన్ని ప్రతిబింబించడానికే ఇవాళ సభ. మరి దాన్ని సక్రమంగా వినియోగించుకోక దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అల్లర్లు గొడవలు పెట్టుకొని ఊరికనే పెట్టుకొని ఏదో సానుభూతి పొందాలని ఇలాంటి కన్స్ట్రక్టివ్ ఆలోచన లేకుండా చేస్తున్న చాలా దుర్మార్గం ఇది. ఇది ప్రజలు దీనికి తగిన ఆస్తి తగిన బుద్ధి చెప్పక తప్పదు. ఇంకా మా వాళ్ళకి వచ్చి ఇంకా బుద్ధి వచ్చేటట్లు ప్రజలు రాబోయే కాలంలో చెప్తారు. ఏదైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఏవైతే అంశాలు చెప్పి అన్నిటికీ కూడా ప్రభుత్వం కట్టుబడి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా 100% చేస్తారని తెలియజేస్తూ ఇవాళ సభలో వీళ్ళు ప్రవర్తనని వీళ్ళు ఏదైతే ఈ రకంగా చేస్తారో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడో వెళ్తే వెళ్ళండి, జగన్రెడ్డి కూడా తప్పేముంది, వెళ్ళి చూసేయండి తప్పేముంది, వాసవాళ్ళతో మీకు ఆలోచన చెప్తారు తప్పేముంది, కానీ మీరు ఎక్కడికి వెళ్ళారని ఇక్కడ సభని వీళ్ళు కూడా తీసుకెళ్ళండి, ఎవడొద్దాడు తీసుకెళ్తున్నారు. మరి ప్రశ్న వేశారు కదా, మరి ప్రశ్నకి ప్రజల తరఫునే కదా మీరు అడుగుదామని వేశారు, మరి దాని సమాధానం తెలుసుకోకపోతే ఎలాగా, ఏంటి మీ స్ట్రాటజీ, దానివల్ల మీకు ఉరిగేది ఏంటి, మీరు ప్రజలు చేస్తున్న న్యాయం ఏంటి, అంటే మీరు ఎంతవరకు చెప్తున్న అబద్ధాలే కదా, ఎంతవరకు చెప్పిన వాస్తవాలు కాదని పత్రికలో వస్తున్న అబద్ధ కల్పన అనేది మరి రుజువైంది కదా ఇవాళ. కాబట్టి ఇవన్నీ కూడా చీప్ ట్రిక్స్, ఇవన్నీ కూడా చిన్నపిల్లల తాలూకా చేష్టలాగా ఉన్నాయి తప్ప కన్స్ట్రక్టివ్ ఏమనేది నా అభిప్రాయంగా తెలియజేస్తున్నా. ఏదండి మృతులకు సంబంధించి హై లెవెల్ ఎంక్వైరీ దేనికి, మృతులకు సంబంధించిన మహోత్సవాలను మా డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు, చూసి వచ్చారు, ఎందుకు జరిగిందా అనేది చూశారు. వాళ్ళందరికీ ఇప్పుడు హౌస్లో స్టేట్మెంట్ ఇస్తున్నారు, స్టేట్మెంట్ అయిన తర్వాత మీరు మాట్లాడిన హౌస్లో ప్రభుత్వం తాలూకా జరిగేటువంటిది ఏదండి నకిలీ మద్యమో అనే అన్ని టీడీపీ అన్నప్పుడు దానికి ఎవిడెన్స్ పెట్టుకోవాలా. నకిలీ మద్యంలో మనకి పూర్వం ఇన్సిడెంట్ చూసాము, ఒకేసారి ముక్కుమ్మడిగా ఒక 5 or 10 మందో అవ్వాలా అది వెళ్ళి హాస్పిటల్లో చేరడమో. ఆ రోజు కాకినాడలో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అప్పుడు జరిగింది కాకినాడలో నకిలీ మద్యంతో నా మిత్రాలు అది కలపడం వల్ల మా మనసు చనిపోవడం కాకుండా కళ్ళు కూడా పోయి మనం కాకినాడ హాస్పిటల్లో మనం చేర్చి ఎంత ఇబ్బంది పడ్డాము. తర్వాత విజయవాడలో కల్తీ మద్యం జరిగింది, ఆ రోజు ఒక 5 చనిపోయారు. ఇది ఎలా కాదు కదా క్రమేణా ఒక 4 రోజుల్లోనో ఒక 8 రోజుల్లో 2 నెలల్లోనో ఇవన్నీ జరిగినాయి. అవి మా చూసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు చెప్పింది ఏంటంటే మా వాడు ఎక్కువగా మద్యం సేవించడం అలవాటు ఉంది, అలవాటు వల్ల చనిపోయారు అంటున్నారు. కొంతమంది 63 సంవత్సరాలు ఉన్నారు, కొంతమంది 65 ఉన్నారు, కొంతమంది 45 ఉన్నారు. అవన్నీ కల్తీ మధ్య ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒక ఊరు దగ్గరే ఒక ఇంట్లోనే జరిగిందా లేదా అని చూస్తే అవేం కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది, దాని మీద పూర్వపరాలు తీస్తుంది, అవన్నీ కూడా అప్రమత్తం. మా ప్రభుత్వం బాధ్యత అది. ఇంత ఒకేసారి ఇంతమంది 10 మంది చనిపోయారు, 15 మంది ఊళ్ళో చనిపోతున్నారంటే ఎందుకు చనిపోతున్నారని కొనుక్కొని ప్రభుత్వం బాధ్యత, దాని మీద తప్పకుండా ప్రభుత్వం దాని మీద విశ్వాసం చేస్తాం. అది
కానీ వాళ్ళు చెప్పినట్టుగా అయితే కంప్లైంట్ ఉండాలి కదా, మరి పోస్ట్ మార్టం చేయాలి కదా, ఆ కుటుంబ సభ్యులు అయినా సరే ఇవ్వాలి కదా. మరి ఇవ్వబట్టి ఒకటి ఇచ్చారు ఇచ్చారు ఇచ్చిన అదే చెప్పాను నేను ఉదయం కూడా తెలిసింది. మా వాడు ఫస్ట్ వచ్చి మా వాడు ఎక్కువ తాగిసి మా వారంలో పెట్టి తక్కువ ఉన్నారండి, భోజనం కూడా చేయలేదని చెప్పారు. మర్నాడు వచ్చి చెప్పారు, మళ్ళీ మళ్ళీ అరగంటలో మళ్ళీ మార్చారు. గవర్నమెంటు ఏంటంటే నేను చెప్తున్నాను ఏపీఎన్ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి వీళ్ళే వీళ్ళే సిబిఐ దాకా చెప్పండి. గవర్నమెంట్ పోస్ట్ మార్టం ఎప్పుడు మీ ఇంట్లో సాధమానం కింద మీరు చేసుకుని మీరు ఎందుకు చేస్తారు? అది ఏమైనా పక్కింటోడు కానీ ఎదురింటోడు కానీ పక్కోడు కానీ వాళ్ళకి చిన్న చేతో కబుర్లా వస్తే వెంటనే దాన్ని దాని మీద పోస్ట్ మార్టం పంపించి చేయబోతుంది మాది గవర్నమెంట్ది. ఏమీ లేకపోతే ఎందుకు చేస్తారు? ఎక్కడైంది ఎక్కడైంది మీ బతుకులు రాసిన స్టేట్ లెవెల్ ఇష్యూ ఏంటిది? అదే చెప్తాను, మీరు అబోధ కల్పన బతుకులు రాసుకుంటూ మీరు వచ్చి మీరు మీరు ఇష్యూ అనుకుంటే అది అవుద్దా? మీరు ఇష్యూ అయినప్పుడు ఓటీఎస్ ఇష్యూ అయినప్పుడు ఎందుకు మరి మీ మీ శాసనసభ్యులు మీ పార్టీ మీ మీరు తెలుగుదేశం పార్టీ కదా, ఏపీ అనుకోవడమా? మీ పార్టీ శాసనసభ్యులు ఎందుకు మాట్లాడలేదు దాని మీద? ఎందుకు ఎందుకు మీ మీ యాజమాన్యం వాళ్ళు డైరెక్షన్ ఇవ్వలేదు చెప్పండి. మరి ఎందుకు అవ్వదు ఎందుకు అవ్వదు చెప్పండి? నిరూపించడానికి ఏముంది? ఇదే నిరూపించడానికి, లేకపోతే అన్న ఇష్యూ అయింది ఇష్యూ ఎక్కడైంది ఇష్యూ? ఆ కుటుంబ సభ్యులు చేయాలి ఇష్యూ చేస్తే ఆ కుటుంబ సభ్యులు చేశారు వెంటనే వాళ్ళే కలనం చేసుకున్నారు, చేసుకుందని తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేశారు. చేయబోతుంది బాధ్యత తాలదు కదా. అదన్నీ కూడా స్టేట్మెంట్ ఇస్తారు, అవన్నీ స్టేట్మెంట్ ఇచ్చే ముందు నేను మాట్లాడడం సంబంధించిన సార్. ఇగో ఎవరండి అంటారు, ఎవరు అంటాడండి, ఎవరు అంటాడు? టీడీపీ అంటుంది. ఎందుకు అంత టీడీపీ ప్రభుత్వం దేనికి ప్రభుత్వం ఇచ్చా దేనికి? వాళ్ళు వచ్చే సంసారంగా మీరు మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడతారు వాళ్ళు? మాట్లాడింది ఎవిడెన్స్ ఉండాలా? చెప్పడానికి చేయాలా? ఏమి ఉండాలా? ఈ వీళ్ళు పత్రికలు రాస్తే వీళ్ళు అనేస్తారు ఏంటి? అందుకే నేను చెప్తున్నాను, అది కరెక్ట్ కాదు కదా. ఏది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వచ్చి రెగ్యులేట్ చేయడం అనేది అనేదానికి ఒక కమిటీని వేశారు, ఒక కమిటీని వేశారు క్యాబినెట్ సబ్ కమిటీ. ఆ కమిటీ వచ్చి పరిశీలిస్తుంది, దానికి విధివిధానాలను వచ్చి రూపొందిస్తుంది, అయిన తర్వాత అవుతుంది. అది అంతేగాని అది డైరెక్ట్గా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వచ్చి రెగ్యులేట్ చేస్తామనేది ప్రస్తుతానికైతే కమిటీ వేస్తే కమిటీ వచ్చి దాని ప్రశ్న ఉంది. ఏదండి అవును, అప్పుడు నేను ఆ కమిటీలో లేదు కానీ అవును. ఇటు నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు. కిరణ్ కుమార్ తర్వాత మధ్య చంద్రబాబు నాయుడు కూడా వచ్చాడు, అది కూడా చెప్పు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పు. చెప్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడండి చేశాడండి, తర్వాత మీరు వచ్చారు తెలియదంటే మనం పర్వాలేదు. చంద్రబాబు వచ్చాడు కదా, అది కూడా చెప్పు. మరి కిరణ్ కుమార్ తర్వాత నువ్వు మర్చిపోతున్నావు, మీ ఏబిఎన్కి ఐడెంటిటీ అలవాటు. చంద్రబాబు నాయుడు కానీ గురించి అసలు ఏక వాళ్ళకంటే ఉంచుకోవడం చూస్తారు. మా సొంత మాకే అభ్యంతరం లేదు, మీరు అతను చుట్టూ గోడ కట్టుకోండి, అతను అతను గోడలో వచ్చి మునిగిపోతాడు, మీరు మునిగిపోతాడు దాంతో కలిపి. ఓకే ఉంటాను, బాయ్, సీ యు. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డు సబ్స్క్రైబ్ iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డు వాచ్ iDream.